లోకంలో సాధారణంగా ఏ ఉద్దేశం ఉంటుందంటే ఆధ్యాత్మికంగా ఉండేవాళ్లంటే వారి వయస్సు డెబ్బై రెండేళ్లు పైబడి ఉండాలని అనుకుంటారు అలాంటి వారు కొందరే ఉన్నారు ఇక్కడ కొందరి జీవిత లక్షణం అలా ఉంటుంది నిర్జీవంగా అదే విధంగా ఇలా అనుకున్నప్పుడు మనుషులు ఈ విషయంపై ఎంత అవగాహన లేకుండా ఉన్నారో తెలుస్తుంది ఆధ్యాత్మికత అనగానే అదేదో ముసలి వాళ్ళకు అనుకుంటారు జీవితంలో మరే అంశానికి ఆస్కారం లేని వాళ్లకే అని అనుకుంటారు మీరు సరిగ్గా భోజనం చేయకపోతే మీరు సరిగ్గా జీవించకపోతే వణికే తలతో మీరు ఒక గురువు దగ్గర కూర్చుని ఆధ్యాత్మికత నేర్చుకోవాలనుకుంటారు కానీ ఇంగ్లీష్ లో హీ స్పిరిటెడ్ అంటే వాళ్లలో జీవం ఉట్టి పడుతోంది అనే కదా ఇట్ కాబట్టి స్పిరిటెడ్ గా ఉండడం అంటేనే జీవంతో ఉన్నట్లయితే మరి స్పిరిచువల్ గా ఉండటం అంటే ఎంతో ఎక్కువ జీవం ఉన్నట్టే కదా కానీ దురదృష్టవశాత్తు దానిపై ఎలాంటి ముద్ర పడిపోయిందంటే అంటే అది ఎలా ప్రచారం ప్రసారం ప్రదర్శన చేయబడిందంటే జీవితంలో మరేదీ చేసే అవకాశం లేని వాళ్లనే ఆధ్యాత్మికులు అంటుంటారు మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోలేనప్పుడు మీరు ఎక్కువగా తినరు అలా ఒక మూడు రోజులు ఏమీ తినకపోతే మీరు ఆధ్యాత్మికత అంటారు కాబట్టి మీరు సరిగా తినకపోయినా సరి అయిన బట్ట కట్టకపోయినా దాన్ని ఆధ్యాత్మికత అంటున్నారు సాధారణంగా అదే మనుషుల అవగాహన కాబట్టి ఈ ఆధ్యాత్మికత అనే మాటను అనటం ఆపాలి నేను ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను అన్న ఆలోచన మీరందరూ మానాలి జీవితం పట్ల ఆసక్తి లేని వారు ఎవరూ ఉండరు నాకు ఆసక్తి లేదు అని అంటున్నారు అంటే ఆ సమయంలో వారికి ఏదో పొసగడం లేదని అర్థం కాస్త పరిస్థితి మారగానే అతనికి తిరిగి ఆసక్తి వస్తుంది అంతేనా పరిస్థితులు బాలేనప్పుడు ఆసక్తి లేకుండా ఉండొచ్చు కానీ కాస్త పరిస్థితులు మెరుగవుగానే జీవితం మీద ఆసక్తి పుడుతుంది కాబట్టి ఎలాగో జీవితంపై ఆసక్తి ఉన్నది కాబట్టి ఆ ఆసక్తిని పూర్తిగా ఉంచుకోండి జీవితంలో పూర్తిగా నిమగ్నమై లీనమవ్వండి లేకపోతే జీవితం మిమ్మల్ని బాధపెడుతుంది ఉంటే పూర్తి జీవంతో ఉండాలి లేదా మరణించాలి మధ్యస్థంగా ఉండడం నరకం అవునా కదా మీరు ల్యాబొరేటరీలో కప్పలను బొద్దింకలను చీల్చి చూసారా ఎప్పుడైనా చేశారా మీలో ఎవరైనా చేశారా మధ్యస్థం ఎంత బాధో మీకు తెలుసుగా ఒక భాగం పనిచేస్తూ మరొక భాగం పనిచేయకపోవడం ఎప్పుడూ హింసే కాబట్టి దయచేసి ఎవరూ కూడా జీవితం హింసగా మారేందుకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత దాన్ని మళ్లీ పునరుజ్జీవం చేయాలని చూడకూడదు ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మీరు అన్ని పార్శ్వాల్లో సజీవంగా ఉండటం కేవలం భౌతికంగా మాత్రమే కాదు మీలో ప్రతి అంశం జీవం ఉట్టిపడుతూ ఉండాలి ఇది గనక జరగకపోతే ఏదో ఒక విధంగా జీవితం దుర్భరం అయిపోతుంది పెద్ద ప్రమాదాలేవీ జరగక్కర్లేదు నిజానికి ఏదో ఒకటి సరిగ్గా లేకపోవడం కంటే అన్నీ సరిగ్గా జరిగితేనే అది చాలా దుర్భరం ఏదైనా సరిగ్గా లేనప్పుడు మీరు దాన్ని సరిచేయడానికి పోరాడుతూ ఉంటారు అది మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది జీవితంలో అంతా బావుంటే మీరు అచేతనంగా అయిపోతారు మీరు ఈ విషయం గమనించలేదా అంతా సరిగ్గా ఉన్నప్పుడే మనుషులు మరింత ఎక్కువ బాధపడుతూ ఉంటారు ఏదైనా సరిగ్గా లేకుంటే అదొక సవాలుగా తీసుకుని సరిచేయబోతారు చాలామంది మనుషులకు అన్ని అమర్చి పెడితే మానసికంగా ఆరోగ్యంగా ఉండలేరు అవును వారి జీవితంలో ప్రతి అంశాన్ని మీరు అమర్చిచ్చినా అరవై నుంచి డెబ్బై శాతం మంది మానసిక అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు ప్రస్తుతం వారు హుషారుగా ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకదానికి పోరాడుతున్నారు ఏదో ఒక కారణం ఉందిగా ఈ జీవితం పట్ల ఆసక్తి లేకపోవడం అనేది శక్తిహీనంగా ఉన్నప్పుడే జరుగుతుంది మీలో శక్తి లోపించినప్పుడు నాకు ఏదీ వద్దు ఉన్నది చాలు అనిపిస్తుంది మీలో శక్తి కొద్దిగా ఉప్పొంగినప్పుడు మీకు ఆసక్తి కలుగుతుంది మీ జీవితంలో కొన్ని అంశాలనే హుషారుగా ఉంచి ఏ సహకారం లేకుండా జీవితాన్ని సరిచేయాలని చూస్తే జీవితం ఇలాగే ఉంటుంది బయట ఏ చిన్న తేడా జరిగినా మీకు చనిపోవాలనిపిస్తుంది ఎందుకంటే సగం జీవించి ఉండడం చాలా కష్టమైన విషయం అది చాలా దుర్భరం కూడా మీ శరీరం మాత్రమే జీవించుంటుంది మీ బుర్రలో కొంత భాగం మాత్రమే చేతనంగా ఉంటుంది చాలా మంది ఇలాగే జీవిస్తున్నారు ఆధ్యాత్మికంగా ఉండటం అంటే అన్ని జీవంతో ఉండటమే సంపూర్ణంగా ఇప్పుడు జీవించి ఉండాలా మరణించాలా అన్న ఎంపిక ఉండదు టు నాట్ అన్నమాట చాలా తెలివైన ప్రశ్న అంటారు కానీ నాకు అది చాలా చచ్చు ప్రశ్న అనిపిస్తుంది ఎవరైతే జీవితాన్ని రుచి చూడరో ఎవరైతే తమ ఆలోచనల ద్వారానే జీవితం గురించి తెలుస్తుందో వారి బుర్రలో మాత్రమే ఇలాంటి ప్రశ్న పుడుతుంది మీరు సంపూర్ణంగా జీవించి ఉంటే ఉండాలా ఉండకూడదా అన్న ప్రశ్నలు అసలు ఉత్పన్నం కావు ఎందుకంటే ఏం జరిగినా మీరు ఉంటారు అంతే మీరు హుగ్లీ నదిలో దూకినా ఉంటారు కాబట్టి ఆధ్యాత్మిక ప్రక్రియ చనిపోయిన వారికి లేదా చనిపోతున్న వారికి కాదు అది జీవించి ఉన్నవారి కోసం ఇంకా సంపూర్ణంగా పూర్తిగా జీవించాలి అనుకునేవారి కోసం మీ ఉనికి పరంగా మీరు అన్ని పార్శ్వాల్లో జీవించి ఉండటం కోసం ఇది జరక్కపోతే జీవితం ఒక చిత్రహింసగా మారుతుంది మీరు ఎన్ని సరి చేసుకున్నా సరే ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నా సరే చుట్టూరా ఎంత బలమైన బీమా చేయబడిన బంధాలు బీమా చేయబడిన విషయాలు ఎప్పటికైనా చిత్రహింసే మీరు జీవితంలో అన్ని సరి చేసుకున్నా సరే మీకు హింస తప్పదు ఎందుకంటే మీరు ఒక అసంపూర్ణ జీవితం కాబట్టి ఈ ప్రపంచం నుండి ఆధ్యాత్మికత కేవలం చనిపోయేవారి కోసం అన్న ఆలోచనను తీసేయాలి అది జీవించి ఉన్నవారికి ఎవరూ చనిపోయిలేరు అందరూ జీవించే ఉన్నారు మీరు శరీరంతో ఉండొచ్చు లేక శరీరం ఉండొచ్చు నిజంగా మీరు ఈ భూమి నుంచి తీసుకున్న వస్తువులతో ఉండొచ్చు లేదా అవి లేకుండానూ జీవించొచ్చు కానీ మీరు జీవించుంటారు కాబట్టి భూమి మీద చనిపోతున్నవారు వారు ఎవరూ ఉండరు అందరూ జీవించేవాళ్లే కొందరు ఈ భూమాత దగ్గర నుంచి తీసుకున్న అప్పును తిరిగి కట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు మరికొందరు దాన్ని అట్టి పెట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుంటారు కానీ ఆవిడ ఎప్పుడు తిరిగి తీసుకుంటుందో ఎవరికీ తెలీదు కాబట్టి ప్రస్తుతం ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరి జీవితాల్లో అలాంటి అవకాశం రావడానికి అనువైన వాతావరణం మన సమాజాల్లో పెంపొందించాలి ప్రపంచంలోని ఈ భూభాగంలో ఆధ్యాత్మిక ప్రక్రియ వర్ధిల్లడానికి కారణం అంటే ఒక పరిస్థితి సృష్టించడం జరిగింది ప్రతి వ్యక్తి తనకు ఏం కావాలో దాన్ని చేయగలడు మీరు దీన్ని అర్థం చేసుకోవాలి కేవలం ఈ సంస్కృతి మాత్రమే స్వేచ్ఛని స్వతంత్రతని జీవితంలో అతి ముఖ్యమైన గమ్యంగా చూసింది మీరు భారతదేశంలో పుట్టారంటే మీ గమ్యం ముక్తి భగవంతుడు కాదు స్వర్గం కాదు కేవలం ముక్తి ఇవాళ మనం ఈ స్వేచ్ఛ స్వతంత్రత అన్న ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చాయన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం కాని అది నిజం కాదు వేల సంవత్సరాల నుండి మనం ముక్తినే పరమావధిగా పెట్టుకుంటూ వచ్చాం దేవుడు ముఖ్యం కాదు దేవుడు కేవలం ఒక ఆధారం మాత్రమే మనకు అసలైన గమ్యం ముక్తి అంతేగా ఎప్పుడు అదేగా చెప్పబడింది భగవంతుడి ద్వారా అయినా కాకపోయినా కూడా మీరు ఆ గమ్యానికి చేరుకోవచ్చు అత్యంత స్వేచ్ఛ కలిగిన స్థితి అది అదే చాలా ముఖ్యం ఇది మనకెందుకు సాధ్యపడింది అంటే మన జీవితంలో ప్రతి అంశంలోనూ మనం ఈ భావన్నే సృష్టించుకున్నాం మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే ఈ సమాజంలో భాగంగానే ఉండేవారు మీరు ఒక రైతైతే మీరు మీ నాగల్ని పూజించొచ్చు అది పర్వాలేదు మీరు ఒక కమ్మరైతే మీ పనుముట్టుని పూజించవచ్చు పర్వాలేదు మీకు మీ అమ్మ అంటే ఇష్టం అయితే మీ అమ్మని పూజించవచ్చు మీకు మీ భార్య అంటే ఇష్టం ఆవిడ్ని పూజించొచ్చు మీకు మీ బిడ్డంటే ఇష్టం అయితే బిడ్డని పూజించచ్చు మీరు ఒక తోట మాలి మీకు చెట్లంటే ఇష్టమైతే చెట్టును పూజించవచ్చు పర్వాలేదు లేదా మీకు ఏ దేవీ దేవతలను పూజించడం ఇష్టం లేకపోతే మీకు నచ్చిన దేవతను సృష్టించుకోవచ్చు అది తప్పని ఎవరు అనుకోరు అసలు ఏ విధంగా చూసినా సమాజంలో ఎవరిని విరుద్ధమైన భావాలు గలవారన్న ఉద్దేశంతో చూసేవారు కాదు విశ్వాసాలు గలవారు విశ్వాసాలు లేనివారు పాములను పూజించేవారు ఆవులను ఏనుగులను ఎలకలను చెట్లను గుట్టలను కొండలను నదులను పూజించేవారైనా లేక దేన్ని పూజించని వారైనా సరే ఒకే విధమైన స్వేచ్ఛతో ఒకే విధమైన స్వతంత్రతతో వారి వారి అభిప్రాయాలను భావాలను అనుభవాలను వ్యక్తపరచగలిగారు అలాంటి వాతావరణం పెంపొందితేనే ఆధ్యాత్మిక ప్రక్రియలు అభివృద్ధి చెందగలుగుతాయి కాబట్టి మనం ఈ స్వేచ్ఛను కొనసాగించకపోతే మన ఆలోచనలు భావాలు వ్యక్తపరిచి మనకు నచ్చిన వాటితో మనం మమేకం కాలేకపోతే ఆధ్యాత్మిక ప్రక్రియ జరగదు మనుషులు వాళ్లలో ఉన్న చైతన్యాన్ని అనుభవించే అవకాశం ఉండదు అప్పుడు ఒక పుస్తకంలో ఏం చెప్పారో అదే నిజమని పాటించాల్సొస్తుంది కాబట్టి దేశంలో ఈ వాతావరణాన్ని ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ వారికి నచ్చింది చేస్తూ కూడా ఇక్కడ హాయిగా ఉండగలగాలి రెండవ ప్రపంచ యుద్ధంలో హిమ్లర్ గురించి విన్నారా అతను హిట్లర్ కు బాగా ముఖ్యమైన మనిషి అతను హిట్లర్ ని పోలి ఉండే ఎనిమిది మంది మనుషులున్న ఒక గృహంలోకి ప్రవేశించాడు ఆ ఎనిమిది మంది అచ్చం హిట్లర్ లాగే ఉండేవారు ప్రవర్తన కూడా అలా ఉండేలా ట్రైనింగ్ ఇవ్వబడింది హిమ్లర్ అక్కడికొచ్చి వాళ్లతో ఒక మంచి వార్త ఒక చెడు వార్త ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి అచ్చం హిట్లర్లా ప్రవర్తించేలా శిక్షణ ఇవ్వాలి కదా వెళ్ళి వాళ్ళకి సెల్యూట్ కొట్టి పూరర్స్ ఒక మంచి వార్త ఒక చెడు వార్త అన్నాడు వాళ్ళు ముందు మంచి వార్త చెప్పు అన్నారు దానికతను మన ఫూరర్ బతికే ఉన్నాడు అన్నాడు అప్పుడు వాళ్ళు మంచిది చెడు వార్త చెప్పు అన్నారు దానికతను మన పూరర్కి ఎడమ కన్ను పోయింది అన్నాడు అర్థమైందా కాబట్టి మీ చుట్టూ జరిగేదే మీకు జరుగుతుంది దాన్ని మీరు తప్పించుకోలేరు మీ చుట్టూ ఏం జరుగుతుందో భారతదేశానికి ఏం జరుగుతుందో అది భారతీయులందరికీ జరుగుతుంది అంతేగా కాబట్టి రాజకీయ కారణాల కోసం కాదు ఆధ్యాత్మిక కారణాల కోసమైనా మన చుట్టూ అనుకూలమైన పరిస్థితులు కల్పించి తీరాలి